అందరికీ నమస్కారం. చలనచిత్ర కార్మికుల పరిస్థితి, నటీ నటుల పరిస్థితి, అటు టీవీ కానీ సినిమా రంగంలో కానీ నటీ నటులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఈరోజు పేరున్న నటులే కాకుండా కొంచెం మంచి నటులు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ డబ్బుల కోసం కానీ నిత్యావసర వస్తువుల కోసం కానీ చాలా బాధలు పడుతున్నారు. వారి కన్నీటి వ్యధ మనం పరిష్కరించాల్సిందే. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది గతంలో. తుఫాన్లని ఇవన్నీ వచ్చినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జోలు పట్టి ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని ఎలా ఆదుకున్నారో, అలాగే ఇప్పుడున్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నటీ నటులందరూ వారికి ఇప్పుడు ఎందుకంటే ఈ లాక్డౌన్ అని చెప్పారు. లాక్డౌన్ అని చెప్పాక అందరూ స్టే అట్ హోమ్ పాటించారు, రూల్స్ పాటించారు, చక్కగా అందరూ సహకరించారు. కానీ కరోనా మరణాల కన్నా సినిమాల్లో ఆకలి చావులు ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తున్నాను. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. కరోనా వల్ల ఎవరో చనిపోరండి. షూటింగ్ లేక, వేతనాలు లేక, డబ్బులు లేక, భోజనాలు లేక, పది మంది దగ్గరికి వెళ్ళి అడగలేక, వారి చిన్నతనంగా ఉంటుందేమో మనం వెళ్ళి అడిగితే అని చెప్పి బయట పడలేక లోపల లోపల కుమిలిపోతూ ఎంతోమంది కళాకారులు కానీ కార్మికులు కానీ వారి కన్నీటి వ్యధ వారితో పాటు పంచుకుంటుంటే మాకు తెలుస్తుంది ఈ బాధ అంతా. ఎందుకు ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి ఇవ్వదు? ఏదైనా అంటే కరోనా ప్రబలింది, కరోనా టెస్టులు పెరిగినాయి, రోజు రోజుకి పెరిగినాయి అంటున్నారు. అలాగే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు కానీ ఒకటి ఆలోచించాలి సార్, మీకు సెల్యూట్, అద్భుతంగా చేస్తున్నారు, పరిపాలన అద్భుతంగా ఉంది. కానీ మీరు ఒకటి ఒక వైన్ షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించమన్నారు, విపరీతంగా వెళ్తున్నారు. అసలు రోడ్డు మీదకి వెళ్తే మనం కరోనాలో బతుకుతున్నామా అనేది పోయింది. మామూలుగా మునుపటి ఎలాగే ఉన్నారో జనాలు అలాగే తిరుగుతున్నారు. మాస్కులు నాకు తెలిసి 100లో ఒక 45% ధరిస్తున్నారేమో, మాస్కులు కానీ శానిటైజర్ కానీ. ఒకటే ప్రజలందరికీ ఒకటి అర్థమైంది ఏంటంటే ఎవరి ప్రాణం వాళ్ళు చూసుకోవాలి, మనం మాస్క్ ధరించాలి, జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఈ శానిటైజర్ ఉపయోగించాలి, బయటికి వెళ్ళొచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేనండి, ఒక స్టోర్కి వెళ్ళినా, ఒక చోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 100ల మంది లైన్లో నిలబడుతున్నారు. రోజు కొత్త మంది, కొత్తగా మరొక 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, 300 మంది వస్తున్నారు ప్రతి చోటకి. కానీ సినిమా రంగంలో చిన్న సినిమాలని మీరు ఆదుకోండి సార్. చిన్న సినిమాలు నిర్మాతలను కానీ, చిన్న సినిమా దర్శకులు కానీ, నటీ నటులని, కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీటింగులు పెట్టడం అన్నీ బాగానే ఉన్నాయి సార్, మీరు మటుకు చిన్న సినిమా నిర్మాతలని, దర్శకుల్ని, వీళ్ళందరిని ఆదుకోకపోతే ఏమవుతుందంటే పరిస్థితి రానున్న రోజుల్లో ఆకలి చావులు ఎక్కువ ఉంటాయండి కరోనా చావులు కానీ. ఇది మటుకు వాస్తవం సార్. కాబట్టి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాకు సినిమా షూటింగ్లు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే మేము చిన్న సినిమా చేస్తే 50 మంది మహా అంటే ఒక 60 మంది ఉంటాం, వారి హెల్త్ కార్డులు ఇస్తాం, వారి ఆరోగ్యం ఎలా ఉందనేది మేము సర్టిఫికేట్ ద్వారా ఇస్తాం. మొత్తం 60 మంది, మా 60 మంది తప్పితే ఇంకెవరు సెట్లో కూడా ఎలా కారు, ఎవరు రారు. మా జాగ్రత్తలు మేము పాటించుకుంటాం. మేము చాలా జాగ్రత్తగా చేస్తాం సార్, సినిమా వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి కార్మికుల యొక్క ఆకలి రోదనల్ని, నటీ నటుల యొక్క ఆకలిని గుర్తించి ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు అన్నీ ఓపెన్ చేశారు, సినిమా షూటింగ్లు కూడా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మీరు ఏదైనా చేయగల సమర్థత ఉంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీరు ఆదుకుంటారని, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాకు సరైన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీకు చేతులెత్తి మొక్కి మీ కాళ్ళకి నమస్కరిస్తూ మీ నటుడు పృథ్వీరాజ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.